చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ అన్యాయం మంగలిది పూర్వం బాగ్దాద్ నగరంలో అలీ అనే మంగలి ఉండేవాడు అతడు అందరికీ మంగలి వంటి వాడు కాడు క్షౌరం చేయడంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది బాగ్దాద్లోని ధనుకులు పలుకుబడి గలవారు అలీ చేతనే క్షౌరం చేయించుకునేవారు ఒకనాడు అలీ ఇంట్లో వంట చెరుకు కావలసి వచ్చింది దాంతో కట్టెల వాళ్ళ కోసం చూస్తూ అతడు వీధి వాకట నిలబడ్డాడు కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడు గాడిద మీద కట్టెల ముగ్గు వేసుకుని అటుగా వచ్చాడు అలీవాణ్ణి పిలిచి నాకు నీతో బేరం ఆడేందుకు తీరికలేదు కానీ ఆ గాడిదపై ఉన్న కర్ర యావత్తు ఐదు రూపాయలకి ఇస్తావా అని అడిగాడు బాగ్దాద్లో వంట చెరుకు గిరాకీ హెచ్చు సులువుగా దొరకదు కదా అయినా ఆ పేదవాడు పెద్ద బేరం కదా అని సరే అన్నాడు వాడు గాడిద మీద కట్టెలని దింపేసి డబ్బు అడిగాడు గాడిద వీప మీద ఉన్న కొయ్య జీవును సంగతి ఏంటి దాన్ని కూడా కలిపే అడిగాను అన్నాడు అదెట్లా అన్నాడు కట్టెలవాడు ఆ జీను కూడా కరదు కదా గాడిద మీద ఉన్న కర్ర యావత్తో ఐదు రూపాయలకి బేరం చేశాను అన్నాడు అలీ ఇదేం బేరం దీనికి నేను ఎంత మాత్రం ఒప్పను అన్నాడు కట్టెలవాడు అది విని అలీ కట్టెలవాడి దవడ వాయగొట్టి కట్టెలు జీను కూడా లాక్కుని పంపేశాడు దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేని బాధతోనూ ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు పోయి జరిగింది విన్నవించుకున్నాడు కానీ ఆ న్యాయాధికారికి క్షౌరం చేసేది అలియే కావటం చేత ఆయన కట్టెలవాడి మొర వినిపించుకోలేదు కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నాడు ఆయనకు అలీయే మంగలి కావడంతో వాడి మొర పడచెవిని పెట్టాడు నాకెవరూ సాయం చేసేవాడు లేరు నా గతి అంతే అనుకుంటూ కట్టెలవాడు ఇంటి దారి పట్టాడు వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురై ఏంటి నాయనా అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు దానికి కట్టెలవాడు ముసలివాడి దగ్గర తన సొద వెళ్ళబోసుకున్నాడు దీనికే ఇంత బేజారైపోతావెందుకు నువ్వు మన ఖలీఫా దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీకు న్యాయం జరగవచ్చు అని ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు కట్టెలవాడు రాజభవనానికి వెళ్ళాడు కొద్దిసేపట్లోనే వాడికి ఖలీఫా దర్శనం లభించింది వాడు ఖలీఫాను సమీపించి ఆయన పాదాల నేలను తాకి సలాం చేశాడు ఖలీఫా వాడు వచ్చిన పనిని విచారించాడు కట్టెలవాడు జరిగిందంతా చెప్పాడు న్యాయం అలీ పక్షానే ఉంది అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెప్తాను విను అంటూ ఖలీఫా కట్టెలవాడు చెవిన ఒక రహస్యం చెప్పాడు కట్టెలవాడు ఖలీఫాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్ళాడు కొద్ది రోజులు గడిచాక కట్టెలవాడు మంగలి అలీ వద్దకుపోయి నాకు నా నేస్తానికి క్షౌరం చేయడానికి ఏం పుచ్చుకుంటావు అని అడిగాడు రెండు రూపాయలు ఇస్తే మీ ఇద్దరికి క్షౌరం చేస్తాను అన్నాడు అలీ మంచిది ముందు నాకు క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు వాడు తలా నున్నగా గురికేశాక అలీ నే నా నేస్తం ఎక్కడా అని అడిగాడు బయట ఉండొచ్చు లోపలికి తీసుకొస్తాను అని కట్టెలవాడు బయటకు వెళ్ళి తన గాడిదను లోపలికి లాక్కొచ్చాడు ఈ మనిషి నేస్తానికి క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు ఏంటి గాడిదకు క్షౌరం చేయమంటావా అన్నాడు అలీ మండిపడి తక్షణం వెళ్ళకపోతే చావ కొడతానని బెదిరించాడు వెంటనే కట్టెలవాడు ఖలీఫా వద్దకెళ్ళి మంగలి అలీ మీద ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు విన్న ఖలీఫా తన బటులను పిలిపించి మంగలి అలీని కత్తులతో సహా తక్షణం పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళు అలీని పట్టుకొచ్చారు ఈ మనిషి నేస్తానికి క్షౌరం చేయటానికి మాట ఇచ్చి తర్వాత చేయనని నిరాకరించావుట ఏమిటి కారణం అని అడిగాడు ఖలీఫా కోపంగా అలీ నేలకు వంగి సలాం చేసి వెళ్ళిన వెళ్ళిన వారు చెప్పింది నిజమే కానీ మనిషికి గాడిద నేస్తం కావటం కానీ గాడిదకు క్షౌరం చేయటం కానీ లోకంలో ఎక్కడైనా ఉందా అని అడిగాడు నువ్వు అన్నది నిజమే కానీ జీనును వంట చెరుకు కింద కొనటం మటుకు ఎక్కడైనా ఉందా వెంటనే ఈ గాడిదకు క్షౌరం చెయ్యి అన్నాడు ఖలీఫా అలీకి తప్పలేదు వాడు గాడిద శరీరానికి సబ్బునొరగ రాసి క్షౌరం చేస్తుంటే దర్బారులో ఉన్న వారంతా విరగబడి నవ్వారు అలీ పరువంతా బుగ్గిలో కలిసిపోయింది నాటు నుంచి ఎవరు అతడి వద్ద క్షౌరం చేయించుకునేవారు కాదు